Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ అధికారంలోకి రావడం నిజంగా ఏపీకి అవసరమేనా? వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం. ఇది తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య. భవిష్యత్ తరాల బాగు కోసం ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమే, అయితే ఎవరికి అవసరం అన్నదే పెద్ద ప్రశ్న. జనాలకైతే ఫలానా పార్టీయే అధికారంలో ఉండాలని ఉండదు. తమకు మంచి చేసే వాళ్లనే ఎన్నుకోవాలని లేదా అధికారంలో ఉన్న వాళ్లు తమకు మంచి చేయాలని జనాలు కోరుకుంటారు. మరి చారిత్రక అవసరం ఎవరికి? ఎవరికంటే చంద్రబాబు, లోకేష్కు మాత్రమే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. 2024 ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం చాలా దుర్భరంగా ముగుస్తుంది. ఎందుకంటే 2029 ఎన్నికలకు చంద్రబాబు వయసు సుమారు 80ల్లో ఉంటుంది. ఇక అప్పుడు మనస్సు యాక్టివ్గా ఉన్నా చేయగలిగేదేమీ ఉండదు. అందుకనే వచ్చే ఎన్నికలు చంద్రబాబుకే చారిత్రాత్మకం. తన కొడుకు లోకేష్ను సీఎంగా చూడాలనే చంద్రబాబు కోరిక తీరుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే లోకేష్ సామర్థ్యం ఇప్పటికీ అనేకసార్లు రుజువైంది. అదృష్టం ఉంటే తప్ప లోకేష్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. మరి అలాంటి నేపథ్యంలో చంద్రబాబు ఏం చేయాలి? లోకేష్ను ఏం చేయాలి? వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి వెంటనే తాను తప్పుకొని లోకేష్ను సీఎంగా చేస్తారు. అప్పుడు చంద్రబాబు రాజకీయ జీవితం తృప్తిగా ఉంటుంది. అలా కాకపోతే ఏం చేయాలి? ఈ విషయమే చంద్రబాబుకు అర్థం కావడం లేదు. చంద్రబాబు, లోకేష్ కోసమే టీడీపీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది. పార్టీ అధికారంలోకి రావడం జనాల కోసమో ఇంకా దేనికోసమో అని అనుకోవద్దు. మరి చంద్రబాబు అనుకున్నట్లే జనాలు కూడా అనుకోవాలి కదా. నిజంగానే జనాలు అలా అనుకునేవారే అయితే 2019 ఎన్నికలలో అంత ఘోరంగా ఓడించేవారే కాదు కదా.